वेलकम टू लक्ष्मी प्यूर वेज किचन इवाल मनम चेयबो रेसीपी वंकाय अविसे गिंजल फ्राई दीनि कावाल्सिन पदार्थालु एला चेसुकोवालो प्रोसेस लोकि वेल्दामंडि इप्पुडु मनम फस्ट असलु अविसे गिंजल फ्राई एला चेसुकोवालो चेप्तानु कोंचेम ओक चिन्न टी स्पून अविसे गिंजलु टी स्पून धनियालु नालुगु ऐदु एंडु मिरपकायलु కొంచెం ఉప్పు జీలకర్ర ఇవన్నీ కలిపి చక్కగా నీటిగా ఫ్రై చేసుకోవాలి ఇదే అవిసి గింజల పొడి ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఉంగాయల్ని తరుగుకొని నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం చూసారు కదా ఇవి ఎంతో సన్నగా స్లైస్డ్ గా సారి స్లైస్ అయ్యేట్ గా సన్నగా తరుక్కుని ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి త్వరగా కట్ చేసుకోకపోతే కండరపోతాయి వంకాయలు చూసారా వంకాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ నేను ఓకే ముందు మనం బాండి పెట్టుకున్నాం నూనె వేసుకున్నాం నూనె కాగిపోయింది చూసారా నూనె కాగిపోయింది ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను ఇందులో ఇప్పుడు అవి చిట్టపటమన్న తర్వాత చూసారు కదా ఆవాలు జీలకర్ర చిట్టపటమంటున్నాయి ఇప్పుడు ఈ తరుక్కున్న ముక్కల్ని ఇందులో వేసేస్తాను वेसे दींट उ पैकी कल सार पसुप वेसी चक्कर कल ఇది మంచిగా వేగి చక్కగా ముక్క మెత్తపడి వేగుతుంది అప్పుడు దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న అవిసి గింజల పొడిని వేసుకోవాలి చూసారు ఒక కొంచెం దగ్గరికి వేగుతున్నట్టుగా ఉంది ఒక 2 నిమిషాలు దీని మీద మనం చక్కగా మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే ఇంకా కాస్త మగ్గుతుంది ముక్క ఓకే ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం చూసారా వంకాయలు అంతా చక్కగా మగ్గిపోయి वेगन आई चूसार चूँगी इप्ड नैन मूड़ चमचाल दाका अविसे गिंजल पड़ी वैसे सो दट आकूर चला टेस्टी उ चक्कर कल दी वंकाय पड़कूर चूँ अलागे का आरोग्या मंजी अविसे गिंजल चूँ చక్కగా కలిసిపోయింది చూసారు కదా ఈ పొడి కూడా కొంచెం వేగినట్టుగా అయింది ఇలా వేగాలి పొడి వేగితే దేంతో పాటుగా వంకాయకి పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకొని చూపిస్తాను నేను మీకు చూసారా వంకాయ అవిసి గింజల పొడి ఫ్రై రెడీ అయిపోయింది ఇది 10 నిమిషాల్లో తయారైపోతుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినా చక్కగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ రెసిపీ దీంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి నెక్స్ట్ రెసిపీతో మీ కోసం మీతో రెడీగా వస్తుంది మీ లక్ష్మీ